గత నెలలో హత్యకు గురైన యువకుడు ముప్పిడి రాజు హత్య కేసులో నిందితుడిని అరెస్ట్ చేసి మీడియా ముందుకు ప్రవేశపెట్టారు. ప్రత్యేక విచారణ అధికారి డిఎస్పీ దిలీప్ కిరణ్ ఈ కేసును సంబంధించి వివరాలు ఆయన మీడియాకు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురం గ్రామంలో గత నెల 13వ తేదీన జరిగిన దళిత యువకుడు ముప్పుడి రాజు హత్య కేసుకు సంబంధించి ఒకరిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరుస్తామని డీఎస్పీ తెలిపారు. ప్రభుత్వం వారి నుంచి మృతునికి రావాల్సిన నష్టపరిహారం విషయంలో జిల్లా పోలీస్ ఎస్పీ చొరవ తీసుకుని మృతుని కుటుంబానికి 4,12,500 రూపాయలు సదరు ముప్పుడి రాజు కుటుంబానికి వచ్చే విధంగా చేశారు. మిగిలిన నష్టపరిహారం విషయంలో అన్ని విషయాలలో మృతుని కుటుంబానికి పోలీస్ శాఖ అండగా ఉంటుందని తెలిపారు. వెస్ట్ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం సబ్ డివిజన్లో జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలో శ్రీనివాసపురం అనే గ్రామంలో ఆగస్టు 13వ తారీఖున ముప్పిడి రాజు సన్ ఆఫ్ యేసు మాదిగా బైకాస్ శ్రీనివాసపురం జంగారెడ్డిగూడెం మండలం అనే కుర్రాడు అక్కడ చెరువులో పడి చనిపోవడం జరిగింది. ఆ రోజు సస్పిషియస్ డెత్ కింద పోలీస్ వారు కేసు నమోదు చేశారు. నమోదు చేసిన వెంటనే దర్యాప్తు స్టార్ట్ చేసిన తర్వాత వచ్చినటువంటి అనుమానాల్లో ఇన్వెస్టిగేషన్లో భాగంగా కేసుని ఎస్సీఎస్టీ కింద మార్చడం జరిగింది. 302 అండ్ ఎస్సీఎస్టీ కింద దర్యాప్తు స్టార్ట్ చేసి సబ్సిక్వెంట్గా ఇన్వెస్టిగేషను ఎస్డిపిఓ ఏలూరు అయినటువంటి నాకు ఎస్పీ గారు బాధ్యతలు అప్పగించి కేసు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయించారు. దానిలో భాగంగా సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్, టెక్నికల్ ఎవిడెన్సు, విట్నెస్ ఎగ్జామ్